మార్చి నెలాఖరులోగా లేదంటే ఉగాదికి ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు అనేది. ఆ ముగ్గురులో గంటా శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది. తాజాగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే, రాజకీయాల్లో ఒక సంచలనంగా మారాయి. కొన్ని ప్రతిపాదనలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుంచారు, ఆ ప్రతిపాదనలను పరిశీలిస్తుంది హైకమాండ్. ఒకవేళ ఓకే చెప్తే ఖచ్చితంగా గంటా శ్రీనివాసరావు గారు వైసీపీలో చేరే అవకాశం ఉంది అనేది. ఎందుకంటే ఇప్పటికే ఆయన ప్రధాన అనుచరుడు ఆల్రెడీ వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంఘటన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయనతో పాటు మరొక ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారంట. అవే ప్రతిపాదనలు, అంటే ప్రతిపాదనలు అంటే డిమాండ్లు అనడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే సీనియర్లుగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలుగా సీనియర్లుగా ఉన్నప్పుడు క్యాబినెట్లో చోటు కల్పించే అవకాశం విషయంలో కానివ్వండి. ఎందుకు అంటే ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు, 2.5 ఏళ్ళు మాత్రమే ఈ క్యాబినెట్ ఉంటుంది, తర్వాత మార్పులు చేర్పులు ఉంటాయి అనేది. ఆల్రెడీ ఆ సమయం ముంచుకొస్తోంది, మరికొద్ది నెలల్లో ఆ 2.5 ఏళ్ళు కూడా ముగిసే అవకాశం ఉంది. ఇప్పటికే 22 నెలల పరిపాలన, ఇంకొక 2 నెలలు పోతే 24 నెలలు అంటే 2 ఏళ్ళు అవుతుంది, తర్వాత ఇంకో 6 నెలలు, ఇంకా అప్పటి నుంచే ప్రక్రియ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎవరు పనితీరు ఏంటి అనేది ఫైనల్గా 2.5 ఏళ్ళకు అయ్యే లోపు క్యాబినెట్లో మార్పులు చేర్పులు, కొత్త క్యాబినెట్ కూర్పు. అయితే ఈ కొత్త క్యాబినెట్ కూర్పులో కొత్తగా చేరే వాళ్ళకి అవకాశం లభిస్తుంది అనే ఒక భరోసా కల్పిస్తే వాళ్ళు తమ పార్టీకి గుడ్ బై చెప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మద్దాలగిరిలాగో, వలంనేని వంశీలాగో, లేదంటే ఇంకొకరిలాగో మద్దతు ఇస్తాను అంటే కుదరదు. ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేయాలి, రాజీనామా చేసి ఇక్కడ కండువ కప్పుకోవాలి, అప్పుడే జరుగుతుంది. ఓకే, స్పీకర్ వీళ్ళ వైపే ఉన్నారు కాబట్టి అక్కడ ఏం జరుగుద్ది ఏంటి అనేది కూడా అప్పుడు కూడా ట్విస్ట్ ఇస్తే ఇవ్వచ్చు. కాకపోతే వాళ్ళకు ఒక వాళ్ళ డిమాండ్లు అనడానికి కూడా లేదు, వాళ్ళ ప్రతిపాదనలు ఇక్కడ, వాళ్ళ ప్రతిపాదనలకు ఓకే చెప్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేది. ఇందుకు సంబంధించి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు, సీనియర్ నాయకులు కానివ్వండి, స్థానికంగా ఉన్న కొంతమంది మంత్రులు కానివ్వండి, మధ్యలో చర్చలు కూడా జరుపుతున్నారు అనేది. ఎందుకంటే పూర్తిగా కైవసం చేసుకోవాలి రేపొద్దున్న 2024లో, అంటే ఇప్పటి నుంచే పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి అనే ఆలోచన. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఉగాది సమయానికైతే ముగ్గురు ఎమ్మెల్యేలను మళ్ళీ పార్టీలో చేర్చుకొని చంద్రబాబు గారు ఒక ఊహించని షాక్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అవుతున్నారు అనేది వైసీపీ శ్రేణుల నుంచి అందుతున్న సమాచారం. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.